మిమ్మల్ని చూస్తుంటే నాకు సినిమా గుర్తొస్తుంది. ఏంటి సినిమా? జంబలకడి పంబ. ఓకే. ఆ సినిమాలో ఎట్లా ఉందో అలాంటివి ఏమైనా వస్తాయి అదేదో అలా సమాజం మారితే మీకు ఇష్టమే కదా. చాలా కదా, అంత కోరిక మీద నిజంగా అంతే కోరిక మీద. ఎందుకు ఇప్పుడు అబ్బాయిలే డామి, కానీ ఇప్పుడు యూనో ఈక్వల్ అయిపోయారు అందరు. ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఇండిపెండెంట్ లైక్ యూనో. అందుకే ఆల్ దీస్ మెనీ డివోర్స్ కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. యూనో ఎవరు అండర్లో ఎవరు ఉండాలని కూడా కోరుకోరు. సో ఇట్స్ ఆల్ లైక్ ఇన్ అది కూడా రాంగ్ కదండి. అంటే డెసిషన్స్ అట్లా తీసుకోవడం కూడా ఒక కిడ్ తర్వాత లేకపోతే ఇంకొకళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత అతని అతని లైఫ్ కూడా ఇంపార్టెంట్ అనేది. అంటే ఆ ఇంపార్టెన్స్ అనేది ఎగ్జాక్ట్లీ అందుకనే మన ఇండియన్ కల్చర్ గొప్పదంటారు. కంపేర్ టు అనదర్ ఇప్పుడు అంతా ఫారెన్ కల్చర్ వచ్చేస్తుంది, అంతా లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. సో యూనో వేర్ ఆల్ దిస్ నాన్ సెన్స్ యూనో సంబడి యూజ్డ్ మీ అనో సంబడి ఇదనో ఇవంతా లేదు అసలు. రైట్, ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ఇండిపెండెంట్ డెసిషన్స్ అంతే. ఏవిఎస్ గారికి మీకు మధ్య క్లాష్ ఏంటి అసలు? ఒకసారి మేము యుఎస్కి వెళ్ళామన్నమాట. సో ఏవిఎస్ గారు అంటే ఇది తానా తరపు నుంచి వెళ్ళాము. రైట్. ఏవిఎస్ గారు మా అందరికీ హెడ్ ఆర్టిస్టులందరికీ. ఓకే. సో ఆయన అంటే ఆర్గనైజ్ చేసేది స్కిట్స్ అంతా వాళ్ళ అండర్లోనే మేము చేసామన్నమాట, ఏవిఎస్ గారు అండర్లో. ఓకే. సో అక్కడ ఆయనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత జోకి యాక్టింగ్ రాదు, షీ వోంట్ బీ ఇన్ మై టీమ్ అని చెప్పేసి అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏమో సంథింగ్ బికాస్ ఐ వాజ్ నాట్ జెల్లింగ్ అప్ విత్ హిమ్, బికాస్ ఆ కుళ్ళు జోకులు మనకి అవంతా సెట్ కాదు. నేను దూరంగానే ఉంటా, మనకి ఏ సెట్ కాదో మనం దూరంగా ఉండడం బెటర్. సో ఆ రకంగా ఆయన ఏం చెప్తే అదే భజన చేసుకుని అయితే నేను ఎవరికి అట్లా ఉండలేను. నేను దట్స్ నాట్ మై మెంటాలిటీ అట్ ఆల్. నాకు ఆ భజన మెంటాలిటీయే లేదు. ఓకే. నాకు ఇది ఓకే అంటే ఇది ఓకే, లేదంటే ఐ విల్ బీ అవే. దూరంగా నుండి అబ్జర్వ్ చేస్తుంటా, షోని చూస్తుంటా అంతే తప్పించి. అట్లా జరిగినప్పుడు దెన్ హీ వాజ్ లైక్ జోకి అసలు యాక్టింగ్ రాదు, హీ వోంట్ బీ ఇన్ మై టీమ్ అని చెప్పి అక్కడికి వెళ్ళిందో చెప్పిండ్రు. దెన్ నేను నాకు అసలు అనిపించలేదు, ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. నేను ఏ టీంలో ఎగ్జిస్ట్ అవుతానో తెలియదు. అప్పుడు గోపాలకృష్ణ గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారనమాట. ఓకే. సో అప్పుడు నేను గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఈవిఎస్ గారు అంటున్నారు, మరి ఎట్లా అండి ఏం చేయాలి అంటే హ్యాడ్ బొందా నువ్వు మా టీంకి వచ్చేసాయి అని చెప్పి అక్కడ నాకు కొంచెం ఇన్సల్టింగ్ అనిపించింది. నాకు యాక్టింగ్ రాదని చెప్తే అక్కడ ఈనమ్మ జీవితం నేను ఇప్పుడు ప్రూవ్ చేయాల్సింది. వాళ్ళు చేసిన స్కిట్స్ అంతా ఫ్లాప్ అయ్యాయి అనమాట. నాకైతే నేను అదే చెప్తున్నాను కదండి, నాకు ఎవరైతే ఏదో చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా కర్మ యూనో టీచర్స్ దెమ్ లెసన్. ఓకే. అది ఒక కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. నాకు ఐ డోంట్ నో, నాకు సంహవ్ అంటే నేను కొన్నిసార్లు అలోన్గా కూర్చొని ఆలోచిస్తుంటాను, ఐఎమ్ కైండ్ ఆఫ్ గాడ్స్ చైల్డ్ అనిపిస్తుంటుంది నాకు. పూజలు ఏమైనా చేస్తారు వాళ్ళ మీద? నేను అసలు పూజ కూడా చేయను, నేను ఇంట్లో దీపం కూడా పెట్టను. మిమ్మల్ని అన్నోళ్ళది ఫోటో పెట్టి నాలుగు మంత్రాలు రుద్ర పూజలా? అట్లా ఏం లేవుగా. రుద్ర అంటే స్టార్టింగ్ వాడు కూడా నాకు రాదండి, నాకు అట్లా తెలియదు. ఐఎమ్ గాడ్స్ చైల్డ్. ఓకే, గాడ్ విల్ టీచ్ దెమ్ ఏ లెసన్ అంతే. సరదా. ఓకే, రైట్. ఓకే, కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు అయితే మీరు? నేను వాడు ఎక్కడో అది ఇక్కడే అనుభవించాలి, ఇదే జన్మలో అనుభవించాలి. మీరు చూడాలి, నేను చూడాలి, కళ్ళారా చూడాలి. అది అదృష్టం. ఎవరైనా మనం చూస్తే, మనం చూసే ఛాన్స్ దేవుడు ఇప్పిస్తున్నాడు అంటే అదొక అదృష్టం. ఎంటైర్ యువర్ లైఫ్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇవి వదిలిపెట్టేయండి. ఇవి ఆల్రెడీ ఇవి కాక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఒక వన్ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఐఎమ్ నో వే రిలేటెడ్ టు దాట్. అదొక బాధ ఉంది మనసులో. అండ్ అప్పుడు నేను రెంటెడ్ హౌస్లో ఉండేదాన్ని. సో నాకు ఖాళీ చేసేమని చెప్పారు. నేను బాబుని తీసుకొని చాలా హౌసెస్ తిరిగాను, ఎవరు నాకు రెంట్కి వెళ్ళా. ఐ వాజ్ లైక్ లిటరల్లీ ఇంకా రోడ్డు మీద కూర్చొని ఏడ్చిన, చాలా ఏడ్చిన. అసలు చిన్న బాబుని 2.5 ఇయర్ బాబుని పట్టుకొని నేను యూనో నాకు అసలు ఎవరు ఇవ్వలేదు ఏంటి హౌస్, నా పరిస్థితి ఇదా అని చెప్పి చాలా ఏడ్చిన. అదైతే నేను అస్సలు ఎప్పటికీ మర్చిపోలేను అన్నమాట. అప్పటి నుంచి గట్టిగా అనుకున్నా నేను ఇల్లు కొనుక్కోవాలా, నేను ఇదే ఊర్లో ఉండాలా అని. అంటే నేను చాలా టామ్ బాయ్స్గా ఉండేదాన్ని, బట్ వన్స్ మదర్ అయిన తర్వాత చాలా సెంటీ అండ్ ఇమోషనల్ అయిపోయినా. ఎందుకయ్యానో తెలీదు, బట్ యూనో దట్ మేక్స్ అ మదర్హుడ్ మేబీ అట్లా ఉంటుందా లేకపోతే ఏంటో తెలియదు. బట్ దెర్ వాజ్ నో ప్రాపర్ సపోర్ట్ టు మీ కైండ్ ఆఫ్. అంటే
ఆ టైంలో ఫ్రెండ్స్ అందరు దూరం అయిపోయారు, అసలు ఎవ్వరు నాతో ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా భయపడేవారు, నా ఫోన్స్ ట్రాప్లో ఉన్నాయని చెప్పి. అంటే నేనేమని చేస్తే నేను భయపడతా, నేనేం చేయకపోతే ఎందుకు భయపడతా, అసలు ఏమైనా మాట్లాడితే భయపడతా, ఏం మాట్లాడకుండా యూనో పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ ఒక కైండ్ ఆఫ్ యూనో అదొక లైన్ క్రియేట్ చేసేసరికి నేను అసలు అటు కక్కాలా మింగాలా ఎక్కడికి వెళ్ళాలా అర్థం కాల. తర్వాత యూనో యాజ్ వెల్ ఒక్క సిచ్యువేషన్ బట్టి పీపుల్ ట్రై టు జడ్జ్ యూ, సో దట్స్ ద వెరీ రాంగ్ కన్సెప్షన్. సిచ్యువేషన్స్ వస్తాయి మనిషి మనిషి అన్నాక, లైఫ్లో సిచ్యువేషన్స్ వస్తాయి, యూనో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, యూనో బేస్డ్ ఆన్ దట్ మీ కెరీర్ ఉండకూడదు. యూనో ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ద డైరెక్టర్స్, అది మీ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు, మీ అక్కగా జరగవచ్చు, మీ చెల్లెలకైనా జరగవచ్చు, అప్పుడు హౌ వుడ్ యూ రియాక్ట్? ఈవెన్ ఐ టెల్ ఆల్ ద మీడియా పీపుల్ ఆల్సో, అది మీ అక్కకి మీ చెల్లికి జరిగితే ఎట్లా రియాక్ట్ అవుతారు? ఒకసారి ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ రాదండి. యూనో లైఫ్ ఈజ్ సచ్ వాల్యుబుల్ థింగ్ అన్నమాట. నేను నేర్చుకున్నాను అప్పుడు నాకు అర్థమైంది, అరే జనాలు చూసే దాన్ని బట్టి ఇట్లా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా అంటే ఇంకా నాకు ఒక ఇంకో హోప్ కూడా లేకుండే ఎట్లా నేను సర్వైవ్ అవ్వాలి, నా బాబుని తీసుకొని నేను ఎట్లా నేను ఫైట్ చేయాలి నా సొసైటీతో. యూనో ఇప్పుడు స్టిల్ టుడే ఐఎమ్ డూయింగ్ దాట్. నాకు అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. అంటే పీపుల్ ట్రై టు జడ్జ్ యూ జస్ట్ విత్ ద సిచ్యువేషన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, అది ఎప్పుడు చేయొద్దు. అసలు సమాజం అంతా కరెక్ట్గా ఉన్నట్టు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ లేదు, ఎవరిక్కడ పత్తి కాదండి, కాబట్టి ఎవరిక్కడ పత్తి కాదు. మీ రూట్లో మీరు ఆఫ్ కోర్స్ నా రూట్లో నేను కరెక్ట్, నేను ఆబ్వియస్లీ బల్లగుది చెప్తా నేను కరెక్ట్. ఈవెన్ నా దేవుడు వచ్చి నువ్వు రాంగ్ చెప్పినా కూడా నేను రాంగ్ కాదు, నేను కరెక్ట్ అనే చెప్తా. కానీ అట్లీస్ట్ అలాంటి సిచ్యువేషన్ అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరన్నా మీకు ఇంకా ఆఫర్స్ వచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. యూనో ఇట్స్ రియల్లీ హార్డ్ టైం అప్పుడు, బట్ అవంతా ఫేస్ చేసుకొని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అప్పట్లో నాకు ఆ సమస్య ఎంతో పెద్దదిగా అనిపిస్తుంది, యాజ్ డేస్ గోస్ ఆన్ లైక్ యూనో ఇప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంత పిటీ థింగా, దట్ ఈజ్ మై లైఫ్, హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్ మై లైఫ్? నా లైఫ్తో నేను ఏమైనా చేసుకుంటా, ఐఎమ్ నాట్ ఏ మైనర్. నన్ను వచ్చి ఎవడైనా ఫోర్స్ చేశాడంటే అది తప్పు, వాడిది తప్పు, నాది కాదు. సో ఐ విల్ బీ యూనో విక్టిమ్, అప్పుడు నేను అక్యూజ్ అట్లా అవుతానా? నన్ను తీసిన ఎవడైనా ఫోర్సిబుల్గా నువ్వు ఇది ఒప్పుకో అంటే ఎందుకు ఒప్పుకుంటా నేను? అంతే కదండి, అవును మీరు బాధితురాలే అవుతారు. సో అంటే జనాల థింకింగ్ ఎంత వర్స్ట్గా ఉందా అంటే, వై డోంట్ యూ పీపుల్ కనెక్ట్ ఇట్? ఒక అమ్మాయికి జరిగిందంటే అది రేపొద్దు నీకు నీ చెల్లెలకైనా జరుగుతుంది, నీ మీ ఇంట్లో వాళ్ళకైనా జరుగుతుంది, మీ అక్కకైనా జరుగుతుంది, నీ కూతురికైనా జరగవచ్చు. దిస్ ఇస్ నాట్ గుడ్. లైక్ యూనో ఒక సిచ్యువేషన్ బట్టి ఇఫ్ యూ జడ్జ్ ఎ పర్సన్ దట్స్ నాట్ గుడ్. సో స్టాప్ జడ్జింగ్ పీపుల్ అండ్ యూనో ఆ ఫ్లోలోని ఆమె ఎట్లా, హౌ యు ఆర్ టు మీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఇన్ మై లైఫ్. నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ నాకు ఎవరైతే వచ్చి అప్రోచ్ అవుతున్నారో, నీకు భయం వేయట్లేదా నాతో మాట్లాడి నీకు అడుగుతా నేను, అంటే వాట్ ఆల్ బ్యాడ్ యు హావ్ హర్డ్ అబౌట్ మీ, నీకు భయం వేయట్లేదా అన్న వాళ్ళు ఏమంటారు తెలుసా, నాకు నువ్వు నాతో నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు ఇంపార్టెంట్, బయట జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. యూనో దట్ మెచ్యూర్డ్ సర్కిల్ ఐ హ్యావ్ నౌ. సూపర్. సో ఆ పాజిటివ్ వైబ్స్తోని యూనో ఐఎమ్ జస్ట్ గోయింగ్ అహెడ్. అంతేగాని యూనో నా ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో, వీ నో వాట్ యు ఆర్. అవసరం లేదు జనాలు ఏమనుకుంటారు మనకేంటి, వంద మంది వంద రకాలుగా మాట్లాడుకుంటారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ స్టాండర్డ్స్ అది. సో వాట్ యు ఆర్ రియల్లీ ఇన్సైడ్ యువర్ హార్ట్ యూనో యాజ్ అ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో వీఆర్ కంఫర్టబుల్ విత్ యూ అని చెప్పేసి అంటారు తెలుసు. సో దట్ ఈస్ హౌ ఐ మేడ్ మై సర్కిల్ అన్నమాట. మై ఫ్రెండ్స్ ఆర్ దట్. సో వాళ్ళనే తీసుకుంటాను, యూనో హార్డ్లీ ఐ హ్యావ్ 1-2 ఫ్రెండ్స్. రైట్. అంతే. ఏమన్నా కోరికలు మిగిలాయండి జీవితంలో ఇంకేమన్నా మీకు? జీవితం అయిపోయిందా అండి? లేదు అట్లా అడిగారు చచ్చ. ఇంకా ఉందండి, మంచి లైఫ్ ఉంది నో డౌట్. బట్ మీకు అనిపిస్తుంది ఇంకా అంటే పాస్ట్ లైఫ్లో ఇంకా జరగాల్సినవి జరిగితే బాగుండేది అని ఏమైనా కోరికలు ఏమైనా మిగిలాయి అట్లాంటివి? కోరికలు మొత్తం వరల్డ్ టూర్ వేయాలా, యూనో ఐ నీడ్ ఎ గుడ్ కంపానియన్ ఇన్ లైఫ్. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అయితే చాలా. ఓకే ఓకే. నాతో ట్రావెలింగ్ వల్ల పిచ్చి అయిపోతారు అట్లా. ఐఎమ్ లైక్ వెరీ ఫన్ లవింగ్,
టూ మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ విత్ మీ, జనాలు ఎట్లా ఉన్నా కూడా నాకు అనవసరం, నేను వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాను, ఎంత డౌన్ టు ఎర్త్గా మాట్లాడుతుంది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. లైక్ అట్ ద సేమ్ టైం నేను వాళ్ళ దగ్గర నుంచి అదే కోరుకుంటాను కదా, వాళ్ళు రివర్స్గా రియాక్ట్ అయ్యారంటే దట్స్ దేర్ ప్రాబ్లమ్ నాట్ మై ప్రాబ్లమ్ అనుకుంటా. సో ఇన్ దాట్ వే ఆ పాజిటివ్నెస్తోనే నేను ముందుకెళ్తున్నాను అంతే. ఈ కాస్టింగ్ కౌచ్ అయినప్పుడు మీరు మాట్లాడిన కొన్ని ఉన్నాయి అప్పుడు, అప్పట్లో డిబేట్లు కావచ్చు లేకపోతే వాటిలో వాటికి సంబంధించిన వాటిలో ఏ పాయింట్స్ మీకు నచ్చలేదు అప్పట్లో? నన్ను వాడుకున్నారు. ఎందుకు వాడుకుంటారు? ఓహో ఓకే. ఎందుకు వాడుకుంటారు? నీ ప్రమేయం లేనిది, నీ ఇంట్రెస్ట్ లేనిది నిన్ను ఎందుకు వాడుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే. ఎవడో వచ్చి వాడుకున్నా అంటే వాట్ యూఆర్ డూయింగ్? ఫైట్, కొట్టు, రివర్స్లో కొట్టు. అందరికి మీలాగా బలం ఉండొద్దు, ఏదో తీసుకుని కొట్టు, ఎందుకు వాడుకుంటారు అలా అంటారు? నౌ డేస్ మీడియా ఇస్ దేర్ లైక్ యు నో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఇంకా ఏది హైడ్ చేసేది లేదు కదా. ఓకే, ఆ పాయింట్ ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎవడో వచ్చి నీ కోసం ఫైట్ చేయడు. సో ఆ పాయింట్ మీద నేను పట్టుకున్నాను అంతే. ఎవరో ఎందుకు వాడుకుంటారు, నీకు ఇప్పుడు వాడుకుంటున్నాడో లేకపోతే వాడుకోబోతున్నాడో అని తెలిస్తే ఫస్ట్ తెలిసేది ఒక అమ్మాయికే వాడి ఇంటెన్షన్స్ ఏంటని, ఒక అబ్బాయి ఇంటెన్షన్స్ ఏంటంటే ఫస్ట్ తెలిసేది అమ్మాయికే. రైట్. సో వాడికి ఏ రేంజ్లో ఇచ్చేస్తున్నాడు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు తెలిసేది కూడా అమ్మాయికే. కాబట్టి యూనో బేస్డ్ ఆన్ దట్ యూ టేక్ యువర్ మూవ్స్, జాగ్రత్త పడు అంతే. ఆన్ దట్ థింగ్స్ ఐ ఫాట్, ఐ మీన్ ఐ డిబేటెడ్ అంతే, ఇంకేం లేదు. బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చిందండి అప్పుడు మీకు? బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. దే అప్రోచ్ మీ, నాకు ఇంటర్వ్యూ చేశారు అండ్ ఇదే క్వశ్చన్స్ అన్నీ అడిగి ఒక రెండు మూడు ఇంటర్వ్యూస్ అయ్యాయి అండ్ దే సా హౌ జెన్యూన్ ఐ ఆమ్ అండ్ యునో హౌ హానెస్ట్ ఐ ఆమ్ లైక్ యూనో ఎట్లా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి ఎట్లా నేను ఆన్సర్స్ ఇస్తున్నాను దాన్ని బట్టి దే సెలెక్టెడ్ మీ అంతే. దాని మీద కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి అప్పట్లో సెలక్షన్. నేను అదే చెప్తున్నాను కదండి, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇట్స్ యూఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఎవడో వచ్చి నీకు చెప్పడు కదా అది బ్యాడ్ ఇది గుడ్ అని చెప్పేసి. ఎస్ ఎగ్జాక్ట్లీ, యూఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. అది ఏం జరుగుతుందో ఏంటి అనేది నీకే తెలుస్తుంది, ఇంకెవడో వచ్చింది చెప్పాలా? నువ్వు నీకు జర్నీ తెలుస్తుంది అంటే యూ అవాయిడ్ ఇట్ అంతే. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా రిజెక్ట్ చేస్తావా ఇట్స్ అప్ టు యూ, చాయిస్ ఈజ్ యువర్స్.